కేంద్ర ప్రభుత్వం సంబంధమే ఉండదు. ఇప్పుడు మీరు మీరు లోన్ తీసుకోవాలనుకోండి, కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉంటుందా? కానీ ఒక రాష్ట్రం తీసుకోవాలంటే, రాష్ట్రం తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఆర్బీఐ నుంచి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్ అయితే వాళ్ళ పర్మిషన్ కావాలి ఎఫ్ఆర్బిఎం లెవెల్. ఈడ ఏం చేశాడు, 25,000 కోట్ల రూపాయలు ఫ్యూచర్ రెవెన్యూను మార్టిగేజ్ చేసి బ్యాంకుల నుంచి తెచ్చుకున్నాడు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తెలిస్తే బ్యాంకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, మీరు ఎట్లా ఫ్యూచర్ రెవెన్యూ చేయకూడదు కదా, అప్పటికే జరిగిపోయింది. అయినా తీసుకుంటాను అన్నాడు. ఆ లిక్కర్ పైన మళ్ళా అప్లై చేస్తే కూడా బ్యాంకర్స్ రిజెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు అమరావతి అనే దాని మీద ఫ్యూచర్ ఆదాయం వస్తుందని అప్పుడు కూడా తీసుకున్నారు కదా చంద్రబాబు గారి టైం. అది క్లియర్గా బిజినెస్ కదా అది మోడల్. అది ఇది కూడా అంతే కదా, మందు ఇంకా అంతకంటే తొందరగా గ్యారంటీ వస్తుంది. కాదు కాదు, అంటే పనులు ఎట్లా వస్తాయండి? రాదు, అమరావతిలో బిల్డింగ్లు కట్టి అక్కడ అద్దెలకు ఇచ్చి తర్వాత అద్దెలు కాదండి, అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఆ ల్యాండ్ బ్యాంక్ ను అమ్మితే డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయనకు అప్పుడు స్టేట్ గవర్నమెంట్ 50,000 ఎకరాలు తీస్తే వాళ్లకు లేఅవుట్ ఫోను వాళ్ళకు 25%